తి గదుల్లో విద్యార్థులకు పాఠాలు నేర్పారు తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులకు పాఠాలు నేర్పారు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్గా ఉన్న ఆయచితం శ్రీధర్ గారు మనతో ఉన్నారు నమస్కారం అండి నమస్తే మీరు సుదీర్ఘకాలం అధ్యాపకులుగా పనిచేశారు దానిలో మీ గుర్తుండిపోయే జ్ఞాపకాలు పంచుకోండి ముందుగా మీకు ప్రేక్షకులకు నమస్కారం అధ్యాపకుడిగా మూడు దశాబ్దాల అనుభవం గొప్ప అనుభవం అదే విలువ కట్టలేని అనుభవం అదే ఎందుకంటే కళ్ళ ముందు ఎన్నో తరాలు విజ్ఞాని అభ్యసించి శిష్యులుగా మా ముందు కూర్చుని గొప్ప ఉపస్థానాలకు ఎదిగి నిజంగా ఒక రకంగా ఆ వృత్తి చాలా పవిత్రమైంది సంపూర్ణంగా తృప్తినిచ్చేది కారణం ఏమిటి అంటే ఏ రంగంలోనైనా తనకంటే కిందివాడు పైకొస్తే భరించని ఒక వాతావరణం ఉంది సమాజంలో కానీ అధ్యాపకుడు అట్లా కాదు తన కళ్ళ ముందు కూర్చుని ఎదురుగా కూర్చుని తన పాఠాలు విన్న విద్యార్థి గొప్ప స్థాయికి ఎదిగితే సంతోషించే వృత్తి అధ్యాపక వృత్తి ఒకటి తల్లిదండ్రుల తర్వాత తనకంటే చిన్నవాడు తనకంటే కిందివాడు వాడు పైకి ఎదగడం అనేది హర్షించేది ఆమోదించేది అధ్యాపకుడు మాత్రం అంత గొప్ప వృత్తి ఇక రెండవది కొన్ని సందర్భాల్లో పూర్వీకులకు తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తిపాస్తులైనా కరిగిపోవచ్చు ఒక మాటకు వస్తే జాతస్యమానం ధ్రువమన్నారు పుట్టినవాడు చనిపోవాల్సిందే అంటే వాళ్ళు ఇచ్చిన దేహం ప్రాణం కూడా పోవచ్చు కానీ అట్లా కాదు అధ్యాపకుడిచ్చే సంపద ఏదైతుందో అది నిరంతరంగా వెంట ఉంటుంది పోయిన తర్వాత కూడా చిరస్థాయిగా ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడో దశాబ్దాలు శతాబ్దాలకి చనిపోయిన మహనీయుల్ని వాళ్ళు గుర్తుంచే చేసుకుంటున్నామంటే వాళ్ళ పుస్తకాలు వాళ్ళ మేధో సంపత్తి వాళ్ళ సమాజానికి అందించిన విజ్ఞానమే కదా కాబట్టి ఒక అజరామరమైన సంపదను సమాజానికి అందించే గొప్ప వృత్తి అధ్యాపక వృత్తి కాబట్టి చాలా పవిత్రమైన వృత్తిలో పనిచేశారన్న తృప్తి నాకు మిగిలింది ముప్పై ఏళ్ళ పైగా ఇక ఎన్నో అనుభవాలు ఉంటాయి కొత్త కొత్తగా పిల్లలు వస్తూ ఉంటారు తరాలు మారుతూ ఉంటాయి ఆ తరాలతో పాటు అభిరుచులు మారుతూ ఉంటాయి పిల్లల అలవాట్లు మారుతూ ఉంటాయి వాళ్ళ అల్లరి చూస్తాం వాళ్ళని ప్రేమిస్తాం తిడతాం కొడతాం ఏది ఏమైనా కానీ కుటుంబాల తర్వాత ఒక మళ్ళీ కుటుంబంలాగా ఉంటే ఇది విద్యా వ్యవస్థ మాత్రం అక్కడ అధ్యాపకులు విద్యార్థులంతా కుటుంబంలాగా ఉంటారు ఓ మాటకు చెప్తే తల్లిదండ్రుల కంటే ఎక్కువ అధ్యాపకుల దగ్గరే పిల్లలు ఉంటారు మీరు సమయాన్ని లెక్కగడితే ఇరవై నాలుగు గంటల్లో ఇరవై నాలుగు గంటల్లో తల్లిదండ్రుల కంటే ఎక్కువగా అధ్యాపకుల వద్దే పిల్లలు ఉంటారు కాబట్టి గొప్ప వృత్తి సంపూర్ణంగా వృత్తిలో నేను ఆనందంగా ఉన్నాను జయప్రదంగా ముగించాను తృప్తిగా శేష జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాను అంటే మీరు చాలా కాలేజీల్లో వృత్తిపరమైన బదిలీల్లో మీరు చాలా కాలేజీలో పనిచేశారు అంటే ఏ కాలేజీల్లో మీకు విద్యార్థులతో అనుబంధం ఎక్కువగా ఉంది అంటే ఈ కాలేజీ ఆ కాలేజీ ఉండదు కాలేజీ ఏదైనా కానీ విద్యార్థుల్లో అనుబంధం అట్లగా ఉంటుంది విద్యార్థులను మేము మర్చిపోము ఎప్పటికైనా ఆ రూపురేఖలు మరీ మారిపోతే చెప్పలేం కానీ ఇప్పటికీ విద్యార్థులు మేము గుర్తిస్తాం దశాబ్దాల క్రితం విద్యార్థులైన అట్లాగే విద్యార్థులు కూడా గురువు పట్ల అట్లా ఉంటారు ఎక్కడైనా కానీ తమ గురువు కనిపించారంటే ఆ ప్యాంక్ దగ్గర కావడం పలకరించడం అప్పటి జ్ఞాపకాలు నెమరు వేసుకోవడం సరే ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోతారు కదా విద్యార్థులు పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉంటారు బాధ్యతల్లో ఉంటారు కాబట్టి అప్పటి వాళ్ళందరూ మేము గుర్తు చేస్తూ ఉంటాం హాయిగా నవ్వుకుంటాం ఇద్దరు అంటే ఒక అద్భుతమైన ఆహ్లాదకరమైన వాతావరణము గురువు శిష్యువు కలిసినప్పుడు ఉంటుంది అట్లా ఈ కాలేజీ ఆ కాలేజీ అని కాదు ఎక్కడ పోయినా ఏ తరగతి అయినా విద్యార్థి ఎవరైనాగా ఒక అనిర్వచనీయమైన ఒక వెలగట్టలేని అనుబంధం అనేది గురువుకి శిష్యుడికి మధ్య ఉంటుంది దాన్ని సంపూర్ణంగా ఆస్వాదించిన జీవితం నాదని నేను భావిస్తున్నాను అంటే మీరు విద్యార్థి విద్యార్థిగా ఉన్నప్పుడు విద్యార్థి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు అధ్యాపకులుగా అయిన తర్వాత విద్యార్థులకి బోధన చేశారు అంటే వైరుధ్యాన్ని ఎట్లా చూస్తారు దీన్ని ఎట్లా మీరు వర్ణిస్తారు అంటే విద్యార్థి ఉద్యమాల్లో ఉన్నాను కాబట్టి అధ్యాపకుడిగా రూపాంతరం చెందాక కూడా నేను విద్యార్థుల యొక్క మనస్తత్వాన్ని అర్థం చేసుకోగలిగాను విద్యార్థి ఉద్యమాల్లో ఉన్నాను నేను పీడిఎస్యూ పని పనిచేశాను పీడిఎస్యు ఆర్గనైజేషన్ తరఫున ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల అధ్యక్షుడిగా విద్యార్థి సంఘ ఎన్నికల్లో ఎన్నికయ్యాను నేను ఆ విద్యార్థి దిశలోనే అరెస్టులు జైళ్ళు రకరకాల ఉద్యమాల రీత్యా నిర్బంధాలు ఇవన్నీ చూసినామండి పెద్ద పెద్ద పోరాటాలు చేశాం మేము ఆ రోజుల్లోనే ప్రైవేట్ కాలేజీలకు వ్యతిరేకంగా క్యాపిటేషన్ ఫీజుకు వ్యతిరేకంగా పోరాటం చేశాము నెలల తరబడి యూనివర్సిటీలు మూతపడ్డాయి అంటే ఒక సామాజిక సమస్య పరిష్కారం కోసం పోరాటాలు చేసాం మేము ఆ సందర్భంలో జైలు పాలైన సందర్భాలు ఉన్నాయి కేసులు ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి అజ్ఞాతంలోకి వెళ్ళిన సందర్భాలున్నాయి ఇది నేను చెప్పే మాట డెబ్బై ఎనిమిది ఎనభై డెబ్బై ఐదు ఎనభై మధ్యకాలంలో అప్పుడే మా డిగ్రీ ఇంటర్మీడియట్ పీజీ విద్యార్థి దిశ కాబట్టి ఒక విద్యార్థి భావనలు ఎట్లా ఉంటాయో సంపూర్ణంగా అర్థం చేసుకోగలం ఎందుకంటే విద్యార్థి సంఘాల్లో ఉన్నాం కాబట్టి విద్యార్థులు మమేకమయ్యాం కాబట్టి ఎక్కడ మడిగట్టుకొని కూర్చోలేదు విద్యార్థి దిశలో కాబట్టి అధ్యాపకుడిగా మారిన తర్వాత విద్యార్థుల హావభావాలు ఎట్లా ఉంటాయి వాళ్ళ ఆలోచనలు ఎట్లా ఉంటాయి వాళ్ళ ప్రతిస్పందనలు ఎట్లా ఉంటాయో తెలిసి వచ్చిన వాడిని కాబట్టి అల్లరైనా ఏదైనా కూడా పెద్దగా మేము నేను పెద్దగా రియాక్ట్ అయ్యేవాడిని కాదు చాలా సానుభూతితో సామరస్యంగా శాస్త్రీయంగానే అర్థం చేసుకునేవాడిని కాబట్టి దాదాపు ఎనభై ఆరులో విద్యార్థి సంఘ ఎన్నికలను నిషేధించింది ప్రభుత్వం నేను ఎనభై ఒకటిలో వృత్తిలో చేరాను అధ్యాపకుడిగా ఎనభై ఒకటి నుంచి ఎనభై ఆరు వరకు నేను కొత్తగూడెం డిగ్రీ కాలేజీలో పనిచేస్తే వరుసగా ఐదేళ్లు విద్యార్థి సంఘానికి సలహాదారుగా నేనే ఉన్నాను చాలా చిన్నవాడిని మిగతా అధ్యాపకులతో పోల్చుకుంటే అప్పుడప్పుడే నేను చేరినవాడిని కారణం ఏమిటి అంటే మనం ఇంగ్లీష్లో అంటే కెమిస్ట్రీ కుదరడం అనేది దానికి సమానార్థకమైన ఇంకా రాలే ఆ కెమిస్ట్రీ కుదిరింది విద్యార్థులకు నాకు మధ్య కాబట్టి విద్యార్థి సంఘ నేతలు ఎంత పెద్దవాళ్ళైనా మనం ఎంత తెలంగాణలో చెప్పే దార్కారీలైనా అంత బయటే కానీ నా ముందు వచ్చేసరికి నాకు స్నేహితుడిగా మారిపోయేవాడు చెబితే వినేవాళ్ళు ఏదైనా ఫంక్షన్స్లో అల్లరి చేస్తుంటే నేను వెళ్ళి ఆపితే ఆగిపోయేవాళ్ళు ఆ రిలేషన్ మాకు మధ్య ఉండేది అది నిరంతరం కొనసాగింది కాబట్టి చిన్న చిన్న సందర్భాల్లో విద్యార్థులతో మనకైనా పరిచయం అట్లాగే అధ్యాపకుడు ఒక మార్గదర్శనం చేస్తే విద్యార్థులు మారిపోతారు గొప్పవాళ్ళు అవుతారు అన్నది నాకు అనుభవం ఉంది ఇప్పుడు మన ప్రసిద్ధ వాగ్గేకాడు జయరాజు జయరాజు ఒక పేద పిల్లవాడు మా కాలేజీలో చదివేవాడు కొత్తగూడెం కొత్తగూడెల్లో కట్టుకోవడానికి కూడా బట్టలు ఉండేవి కాదు పేద దళిత కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి నేను ఆదరించాను ఇంటికి వచ్చేవాడు పోయేవాడు అప్పుడే కొంత పాటలు రాయాలన్న ఉత్సాహం ఉండేది అట్లా ప్రోత్సహించడం వల్ల చేయడం వల్ల మరి వాళ్ళ ఒక గొప్ప వాగ్వాడిగా తెలంగాణ సమాజంలో మనకు కనిపిస్తున్నాడు ఇదంతా మాకు బాగా తృప్తినిస్తాయి అరే మేము ఒక పని చేసాము చేసినందుకు ఆ విద్యార్థి ఈ స్థాయికి వచ్చాడు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఐఏఎస్లైన వాడు ఉన్నారు తర్వాత గ్రూప్ వన్ ఆఫీసర్లు పోలీస్ ఆఫీసర్లు విశేషం ఏమిటి అంటే గురుశిష్య సంబంధంలో ఏ స్థాయిలో ఉన్నా సరే గురువు అనగానే కొంత తగ్గిపోతాడు ఆ విధేయత ప్రకటిస్తాడు కాలేజీల్లో ఎటువంటి విధేయత ప్రకటించ ఉన్నాడో అదే విధేయత ఏ స్థాయిలోనో ప్రకటిస్తారు అది ఒక గొప్ప వరం గురువులకు ఎక్కడైనా సరే అందుకే మనం గమనించాడు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మనం చూస్తున్నాం కదా పెద్ద పెద్ద సభల్లో వేదికల మీద సాస్తాగం ప్రణామం చేసిన దృశ్యాలు మనం చూసాం గురువుని గురువులకు గురువు నమస్కారం చేయడు ఆ అరుదైన గౌరవము తల్లిదండ్రుల తర్వాత గురువుకు మాత్రమే దక్కుతుంది ఆ దక్కినందుకు సంతోషిస్తున్నాం ఎంతోమంది విద్యార్థులతో ఆ అనుబంధం ఇప్పటికీ కొనసాగుతుంది ఒక్కసారి అనిపిస్తుంటుంది మాకు అయ్యో అప్పుడే మేము రిటైర్ అయిపోయామా ఎందుకంటే ఆ అనుబంధము ఆ వాతావరణం వాటికి దూరం అవ్వడం ఒక్కసారిగా ఒక ఒంటరితనం విద్యార్థులతో సంబంధం లేని ఒక జీవితం ఏర్పడడం అది ఒక తట్టుకోలేని పరిస్థితి దాదాపుగా అందరికీ ఉంటుంది అది మేము ఎదుర్కొన్నాం కాబట్టి ఇక తప్పదు ఉద్యోగంలో ఒకసారి చేయడానికి ఎప్పుడో ఒకసారి మనం రిటైర్ కావాల్సిందే ఇదేమైనా కానీ ఆ విద్యార్థి గురువుల యొక్క అనుబంధం అనేది ఒక్కసారి ప్రారంభమైందంటే ఇక నిరంతరం కొనసాగుతుంటుంది దానికి అంతం లేదు ఇప్పటి జనరేషన్స్కి కాలేజీల్లో ఎలక్షన్స్ కానీ విద్యార్థి సంఘాలకు సంబంధించిన ఈ ఘర్షణ వాతావరణం చాలా ఈ జనరేషన్స్కి తెలియదు మీ జనరేషన్స్లో అవి బాగా విపరీతంగా ఉండేవి అప్పుడు ఎట్లా ఉండేది క్యాంపస్ ఓయూ క్యాంపస్ మీరు ప్రెసిడెంట్గా ఉన్నారు ఎట్లా మీరు మా జనరేషన్లో ప్రధానంగా మా మధ్య కులాల చర్చ ఉండేది కాదు అప్పటికి కుల అస్తిత్వ పోరాటాలు లేవు సమాజంలో అందరం కలిసిమెలిసి ఉద్యమాలు చేసేవాళ్ళం ఒకటి ఉద్యమాలు కూడా వైయక్తికమైన ప్రయోజనాల కోసం మేము గొడవలు పడ్డం అనేది ఉండేది కాదు ఒక విశాల సామాజిక ప్రయోజనం ఆశించి దానికోసం ఉద్యమించేవాళ్ళు అది మేము విద్యార్థులదే కానక్కర్లేదు ఒక సామాజిక దౌష్టం ఎక్కడైనా కనిపిస్తే దానికి ప్రతిస్పందించి మేము వీధుల్లోకి వచ్చి ఉద్యమం చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి అట్లాగే మా సమస్యలకు సంబంధించి కూడా అంటే ఒక సార్వజనీయమైన సమస్యల కోసమే ఉద్యమాలు తప్ప నాకేదో సీటు కావాలి నాకేదో స్కాలర్షిప్ కావాలి నాకేదో ఉద్యోగం రావాలి ఇలాంటి ఆలోచన ఆ తరాల విద్యార్థులకు విద్యార్థి సంఘ నేతలకు ఉండేది కాదు కానీ పరిస్థితులు మారిపోయినాయి అవసరాలు మారిపోయినాయి కొత్త కొత్త అస్తిత్వ పోరాటాలు వచ్చినాయి కాబట్టి అప్పటి తరాలు వేరు ఇప్పటి తరాలు ఏదేమైనా కానీ విద్యార్థి విద్యార్థే విద్యార్థి చైతన్యం చైతన్యమే దానికి ఒకటి ఉదాహరణ నిన్న మొన్న జరిగిన తెలంగాణ ఉద్యమంలో మరి తెలంగాణ రాష్ట్ర సాధన అది అందరి అవసరం అదొక విశాలమైన తెలంగాణ సమాజం కోరుతున్న ఒక డిమాండ్ అది మరి దానికి విద్యార్థులంతా స్ప స్పందించారు వీళ్ళు వాళ్ళని కాకుండా ఈ కులం ఆ కులం ఈ మతం ఆ మతం ఈ యూనివర్సిటీ ఆ యూనివర్సిటీ అని కాదు కదా మీరు కూడా చూశారు కదా మరి విద్యార్థులు తరలి వచ్చి ఆ ఉద్యమాన్ని మరింత ప్రజలు చేయడం వల్లే కదా కేంద్రం దిగవచ్చు మనకు రాష్ట్రం ఇచ్చింది కాబట్టి ఎప్పుడైనా విద్యార్థి 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 చైతన్యం విద్యార్థి చైతన్యం అయితే ఆ విద్యార్థులను వారి చైతన్యాన్ని ఆ చైతన్య స్థాయిని సరైన దిశగా మళ్ళించే సమాజం మాత్రం నిరంతరం బాధ్యత వహించాల్సిన అవసరం విద్యార్థి సంఘాలు లేకపోవడం వల్ల కొంత నష్టం జరిగింది విద్యార్థి సమాచారం సంఘాలు ఎన్నికలు జరుగుతాయి భావపరమైన వైరుధ్యాలు ఉంటాయి ఇప్పుడు మా మా టైంలో నిరంతరంగా డిగ్రీ కాలేజీల్లో జూనియర్ కాలేజీలో పీజీ కాలేజీల్లో యూనివర్సిటీలు ఎన్నికలు జరిగేవి అయితే అప్పుడు వ్యక్తులుగా కులాలుగా మేము పోటీ పడలేదు తలపడలే సంఘాలు సిద్ధాంతాలు ఇప్పుడు మేము పీడిఎస్ విద్యార్థి సంఘంలో ఉండేవాడిని నేను నిజామాబాద్ జిల్లాలో కానీ తర్వాత నిరంతరం మాకు భావపరమైన ఘర్షణ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తో ఉండేది ఆ ఘర్షణ పడేవాళ్ళం రాజు పడేవాళ్ళం కాదు అట్లాగే భావస్వరూపమైన సంఘాలు మిగతా వామపక్ష సంభాలతో కలిసి పనిచేసేవాళ్ళం అయితే ఒక సామాజిక సమస్య ముందుకు వచ్చినప్పుడు ఉద్యమించాలనుకున్నప్పుడు మళ్ళీ అందరం కలిసేవాళ్ళు మన నాతో పోటీ చేసాడు కదా నేను దూరంగా ఉండడం ఈయన మన సంఘం కాదు కదా అని వాళ్ళు దూరంగా ఉండడం అట్లా ఉండేది కాదు సంఘాలు ఏవైనా భావాలు ఏవైనా సిద్ధాంతాలు ఏవైనా ఒక సమస్య అందరి సమస్య ముందుకు వచ్చినప్పుడు అందరూ కలిసి పోరాటం చేసిన సందర్భం అది మేము చూసాం అట్లా ఆరోగ్యకరమైన ఒక పోటీ ఉండేది ఆరోగ్యకరమైన వాతావరణం కూడా ఉండేది ఇప్పుడు కూడా విద్యార్థులు మరి అలాంటి ఆరోగ్యకరమైన ఒక సామాజిక స్పృహ ఒక సిద్ధాంతం పట్ల కమిట్మెంటు ఒక భావజాలం ఒక గమ్యం ఒక లక్ష్యం ఉండాలంటే తప్పనిసరిగా విద్యార్థి సంఘాలకు ఎన్నికలు ఉండాల్సింది కానీ అది ఎన్టీ రామారావు సమయంలో నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఆఖరి నాకు తెలిసి ఆఖరి విద్యార్థి సంఘ ఎన్నికలు అప్పుడే జరిగాయి ఇప్పుడు మళ్ళీ లేవు కానీ ఉండడం మాత్రం అభిలక్షణీయం తెలంగాణ ఉద్యమంలో హైదరాబాదు కేంద్రంగా చాలా కార్యక్రమాలు జరిగాయి మీరు తెలంగాణ జేఏసీలో తెలంగాణ గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించి చైర్మన్గా వ్యవహరించారు అంటే ఎట్లా వచ్చారు జేఏసీ ప్రస్థానం ఎట్లా ఉంది మీరు ఇంత ఉద్యమకారులతో ఎట్లా మమేకమయ్యారు అంటే తెలంగాణ ఆ చైతన్యం అనేది అంతర్లీనంగా తెలంగాణ ప్రజలందరిలో ఉంది దాన్ని రగిలించడమే నాయకత్వం చేయాల్సిందే చేసిన కేసీఆర్ గారు అరవై తొమ్మిదిలో తెలంగాణ ఉద్యమంలో కూడా నేను పాల్గొనలేదు కానీ ఆ జ్ఞాపకాలు ఉన్నాయి నాకు అప్పుడు హై స్కూల్లో సెవెంత్ క్లాస్ ఏదో చదువుతున్నాను నేను ఆ నాయకులతో వచ్చి బడిగంట కొడితే మేము పొలవమని ఆ బ్యాగులు మళ్ళీ వేసుకుని ఇప్పుడు కామారెడ్డి కామారెడ్డి హై స్కూల్ అరవై తొమ్మిది అప్పుడంటే ఇప్పుడు ఇప్పుడు ఈ పిల్లలకు ఆ బ్యాగులు అలవాట్లేవు కానీ అప్పుడు బట్ట బ్యాగులు ఉండేవి అట్లా అవన్నీ పెట్టుకుని ఆ వేసుకొని ఇట్లా క్రాస్గా వేసుకొని వచ్చేవాళ్ళు పరిగెత్తేవాళ్ళం మాకు అంతే తెలుసు అయితే ఏంటంటే అప్పుడు మల్లికార్జున్ శ్రీధర్ రెడ్డి చెన్నారెడ్డి గారు మదన్మోహన్ మా పక్కనే కామడి పక్కనే ఆయన కాన్స్టెన్స్ సిద్ధిపేట వీళ్ళంతా ఉపన్యాసాలకు సభలు ఏర్పాటు చేసినప్పుడు ఉపన్యాసాలకు మేము వెళ్ళేవాళ్ళం వినేవాళ్ళం మాకు ఒకటే అర్థమయ్యేది రోజులు తెలంగాణకు ఏదో అన్యాయం జరిగింది అందుకే ఇదంతా నడుస్తుంది అందుకే మా స్కూళ్ళన్ని మూతపడుతున్నాయని తప్ప అన్యాయం ఏంటి ఆ ఉద్యోగాలు ఏంటి నీళ్ళు ఏంటి నిధులేంటి మాకు తెలియదు అయితే కామారెడ్డి రైల్వే స్టేషన్ దగ్గర మాత్రం ఒక కాల్పుల ఘట్టంలో అక్కడ అంతా ఉద్యమకారులు ఉన్నారు మమ్మల్ని కూడా స్కూల్ వదిలేశారు మేము కూడా వెళ్ళాం ఆ కాల్పుల దృశ్యాన్ని మాత్రం నేను ప్రత్యక్ష సాక్షిన్నాను పరిగెత్తిపోయాం మేము ఒక్కసారి పరిగెత్తండి పరిగెత్తండి పరిగెత్తి పరిగెట్టు అయితే అది అంతర్లీనంగా కొనసాగుతూ వచ్చింది అంటే అయితే ఫైరింగ్ అయింది చాలా పెద్ద ఎత్తున ఉద్యమం నడిచింది అయితే ఆ ఆ విత్తనాలు ఉన్నాయో అవి మొలకెత్తు వచ్చాయి అంతే అవి ఎక్కడా నశించిపోలేదు కాబట్టి ఎప్పుడైతే తెలంగాణ నేనే కాదు తెలంగాణ సమాజం అంతా అంతే కొందరు యాభై దశకంలో ఉద్యమించవచ్చు కొందరు అరవై దశకం కావచ్చు కొందరు కేసీఆర్ గారి కంటే ముందు కావచ్చు తర్వాత కావచ్చు ఏదైనా కానీ తెలంగాణ సమాజం అంతా కూడా అంతర్లీనంగా తెలంగాణ చైతన్యం ఉంది కాబట్టి ఒక్కసారి కేసీఆర్ గారు రాజకీయ పార్టీ పెట్టి తెలంగాణ ఉద్యమాన్ని ఎత్తికున్న తర్వాత ఇంతమంది ప్రజలు సమీకృతులు ఇవ్వడానికి కారణం ఏంటంటే అంతర్లీనంగా అంతర్వాహినిగా తెలంగాణ చైతన్యం నిరంతరంగా కొనసాగుతూ వచ్చింది అది ఏనాడు చనిపోలేదు కాబట్టే అన్నేళ్ళు గడిచిపోయింది ఎప్పుడో అరవై తొమ్మిది డెబ్బై మాట ముప్పై ఏళ్ళు దాటిపోయింది నేను ఉద్యోగం చేస్తూ ఉన్నాం తెలంగాణ అనేది మర్చిపోయారు చాలామంది అప్పుడప్పుడు మాకు గుర్తుకొస్తూ ఉండేది మా స్టాఫ్ కానీ ఆ రేషియో కానీ గుర్తు చేసుకున్నప్పుడు మా కొత్తగూడెం కాలేజీలో నేను చేయనప్పుడు నలభై ఆరు మంది స్టాఫ్ ఉంటే ఒక ఆరుగురు ఏడుగురు తెలంగాణ వాళ్ళు ఉండేవాళ్ళు మిగతా వాళ్ళంతా అప్పుడే అయితే అంత చైతన్యం మాకు లేదు అప్పటికి నిజానికి మేము పెద్దవాళ్ళమే చదువుకున్న వాళ్ళమే లెక్చర్స్గా అయినప్పటికీ కూడా మనం సోయి అంటాం కదా ఆ సోయ్ లేదు మన రేషియో ఎంత మన సై షేర్ ఎంత మన వాళ్ళు ఎంతమంది ఉండాలి అదే కదా సిక్స్టెన్ జీవో తర్వాత ఆ గొడవ సిక్స్ట్ జీవో ప్రచారం వరకు కూడా తెలంగాణ ఉద్యోగులకు అందరికీ ఇంత మా నిష్పత్తి ఇది మా వాటా ఇది మా వాటా ఇంత మేము కొల్లగొట్టబడింది అన్న విషయం తెలియదు అయితే ఇప్పుడు నిరంతరం మదన పడేవాళ్ళం అయ్యో తెలంగాణ అనుకునేవాళ్ళం అయితే కేసీఆర్ గారు పార్టీ పెట్టక ముందు కూడా మరి జయశంకర్ సార్ మరి ఆయనతో పాటు చాలామంది నాకు కాకతీయ యూనివర్సిటీ బియాల జనార్దన్ రావుతో రాములు బుర్ర రాములు వినాయకరెడ్డి వీడంతతో స్నేహం ఉండేది వాళ్ళంతా తెలంగాణ వాదులు అట్లాగే కోదంటారు కొంత నాకంటే వంద ఇయర్ సీనియర్ సమకాలికలం మేమంతా దాదాపుగా ఆ తెలంగాణ చర్చలు మాకు జరుగుతుండేవి అప్పటికి ల్యాండ్ లైన్ అందరికీ అందుబాటులో వచ్చేసింది చర్చలు జరుగుతుండేవి సిద్ధారెడ్డి గారు మాకు సీనియర్ అది అప్పుడు అడపాదడపా సభలతో మేము కొనసాగేవాడు పెద్ద దాన్ని ఏమంటారు బ్లోఅవుట్ అంటారే ఒక్కసారి విస్ఫోటనం జరగలే కానీ సభలు జరుగుతుంటే మేము వెళ్ళేవాళ్ళం తెలంగాణకు జరిగిన అన్యాయాలు ఏకలుగుతాయి అయితే నా విషయంలో మాత్రం జయశంకర్ సార్ రాసిన చిన్న పుస్తకమే చాలా మార్పులు వచ్చింది తెలంగాణలో ఏం జరుగుతోందని ఓ పుస్తకం రాశారు చిన్న పుస్తకం ఆ చదివాక అర్థమైంది అయ్యో ఇన్ని అన్యాయాలు జరుగుతున్నాయా ఉద్యోగాల విషయంలో ఇంత నష్టపోయామా నీళ్ళ విషయంలో ఇంత నష్టపోయామా నిధుల విషయంలో ఇంత తేడా కనిపిస్తుంది ఇది చాలా అన్యాయం అని అప్పుడు అనిపించాను అందుకే ఒక చిన్న పుస్తకం చాలా మార్పులు ఇస్తున్నాడు అందుకే జయశంకర్ సార్ తెలంగాణలో ఏం జరుగుతుంది ఇక ఆ తర్వాత నేను హైదరాబాద్కు ఉద్యోగరీత్యా వచ్చినప్పుడు అప్పుడు తెలంగాణ విద్యావంతుల వేదిక రెండు వేల ఆరు ప్రాంతంలో నేను ఐదు తర్వాత నేను హైదరాబాద్కి వచ్చాను రెండు వేల ఆరులో కేసీఆర్ గారు కరీంనగర్ నుంచి పోటీ చేశారు రాజీనామా చేసి దోషం మీకు గుర్తుండే ఉంటుంది ఎందుకంటే కాంగ్రెస్ నాయకులు సవాల్ చేశారు కదా దమ్ముంటే మీరు పోటీ చేయండి గెలవండి మా సహకారంతో గెలిచారు లేకపోతే మీరు ఎక్కడ గెలుస్తారని ఏవో సవాళ్ళు చేశారు కదా ఆయన పోటీ రెండు వేల ఆరులో పోటీ చేశారు ఆయన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు ఎంపీ పదవికి రాజీనామా పోటీ చేసినప్పుడు అప్పుడు ప్రత్యక్షంగా నేను కరీంనగర్ వెళ్ళాను అప్పటికే కేసీఆర్ గారికి నాకు ఏ పరిచయం లేదు టీఆర్ఎస్ పార్టీకి నాకు ఏ అనుబంధం లేదు కానీ తెలంగాణ కోసం ఒక అతను రాజీనామా చేసి మట్టి ప్రజల మధ్యకొచ్చాడు వచ్చాడు కాబట్టి మనం గెలిపించాలి ఆ వాలంటరీగా అప్పుడు వచ్చిన చైతన్యం పక్కనే కామారెడ్డి మాది కామారెడ్డి పక్కనే సిరిసిల్ల కరీంనగర్ సిగ్మెంట్ అది అయితే మా బంధువర్గాలు వాళ్ళు వీళ్ళు ఉంటారు కాబట్టి స్నేహితులు ఉంటారు కాబట్టి నేను అప్పుడు చేసిన నా ప్రయత్నం ఏంటంటే మహా అయితే ఒక యాభై మందిని నేను నచ్చ చెప్పాను ఏమో ఏంటి టిఆర్ఎస్ పార్టీకి సరే ఉడతాభక్తి అంటాం కదా చేసి వచ్చాను వచ్చిన తర్వాత తెలంగాణ విద్యావంతుల వేదిక జయశంకర్ సార్ దానికి మార్గదర్శకత్వం చేసేవాళ్ళు ఇవాళ ఉద్యమకారులు విద్యా వేదిక వంతుల వేదికతో సంబంధం ఉన్నవాళ్ళే విద్యావంతుల వేదిక హైదరాబాద్ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నాను ఇక తీసుకున్న తర్వాత కేసీఆర్ గారితో పరిచయం ఇక ఉద్యమంతో పరిచయం ఇక ఉద్యమంతో పరిచయం స్థాయికి వెళ్ళిందంటే సార్ గారు సభలో ఉన్నాను నేను ఎక్కడో వేలాది మందిలో నేను ఒకటిగా ఉన్నా కాలేజీలో జరిగిన సభలో అంతే తప్ప పరిచయం లేదు కేసీఆర్ గారు విద్యావంతుల వేదికలో చేరిన తర్వాత రెండు వేల ఎనిమిదిలో ఈ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మీకు ఐడియా ఉందనుకుంటున్నాను పదహారు మంది రాజీనామా చేశారు చేసినప్పుడు ఒక సభ జరిగింది ఇక్కడ సుందర విజ్ఞాన కేంద్రాలు వాళ్ళకు సన్మానిస్తారు అక్కడ నేను మొదటిసారిగా కేసీఆర్ గారి సమక్షంలో నేను ప్రసంగించాను ఒక నాలుగు మాటలు అప్పటికి విద్యావంతుల వేదికలో ఉన్నాను నేను ప్రసంగించాను అప్పుడు ముఖ పరిచయం అంతకుముందు మిగతా జయశంకర్ సార్ కానీ వీళ్ళతో జయశంకర్ సార్ ఆయన వైస్ ఛాన్సలర్గా ఉన్నప్పుడు నేను పిహెచ్డీ చేశాను కాకతీయ యూనివర్సిటీలో కాబట్టి ఆ పరిచయాలు ఉన్నాయి కేసీఆర్ గారిని ప్రత్యక్షంగా చూడడం ప్రత్యక్షంగా ఆయన ముందు మాట్లాడడం మాత్రం అదే మొదటిసారి ఇక ఆ తర్వాత మెల్లగా ఆయన నాయకత్వాలు చాలా వేగంగా ముందుకెళ్ళి హైదరాబాద్ జేఏసీ చైర్మన్గా మరి బాధ్యతలు తీసుకున్న తర్వాత కొంత భయం వేసింది మొదట్లో నాకు ఎందుకంటే రూరల్ జిల్లాల్లో తెలంగాణ ఉద్యమాన్ని రేకెత్తించడం నాయకత్వం పెంచడం చాలా సులభమే ఎందుకంటే పల్లెలన్నీ కూడా కదిలి వచ్చినాయి హైదరాబాద్ వాతావరణం అట్లా కాదు అప్పటికింకా ఏమైనా భిన్నమైన వాతావరణం వ్యతిరేకించే వాళ్ళు శక్తులు ఎక్కువ ఇక్కడ బలం ఎక్కువ తెలంగాణ వాతావరణం లేని ఒక పరిస్థితి మరి హైదరా గ్రేటర్ హైదరాబాద్లో ఇరవై నాలుగు నియోజకవర్గాలు అందులోనూ ఇప్పుడు కొన్ని పార్టీలు అప్పటికీ వ్యతిరేకంగా ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు అనుకూలంగా ఉన్నాయి కానీ అప్పుడు ఒక టీఆర్ఎస్ తప్ప ఏ పార్టీ కూడా అనుకూలంగా ఉన్న వాతావరణం లేదు ఇక్కడ విశేషం ఏంటంటే టిఆర్ఎస్ పార్టీ హైదరాబాద్లో లేదు చాలా తప్ప ఎందుకంటే అలయన్స్లో ఒక పద్మరావు గారు అప్పుడు గెలిచి ఆయన నిలబడ్డాడు ఆయన ఉద్యమానికి విన్నదనంగా ఉన్నాడు కానీ ఎక్కడుంది వాతావరణం భయపడ్డారు కానీ ప్రజల చైతన్య స్థాయిని నమ్ముకోవాల్సిందే తప్పకుండా వస్తారని కేసీఆర్ గారు చెప్పారు నాకు అప్పటికి పరిచయం బాగా రెండు వేల పది నేను చెప్పాను ఎందుకంటే రెండు వేల తొమ్మిదిలో ఆయనతో ఉన్నాను ఆ ఎలక్షన్స్లో మహబూబ్ నగర్లో నేను కూడా పార్టిసిపేట్ చేశాను అంతకుముందు చాలా సభల్లో మేము కలిసి తిరిగాం అని చెప్పి ఆయన ఇప్పుడు ఎప్పుడూ తరచుగా చెప్పే తన అనుభవాన్ని నాకు చెప్పారు నేను ప్రారంభించినప్పుడు పిడికెడ మంది నన్ను బనాయించిన వాళ్ళు ఉన్నారు వెక్రించిన వాళ్ళు ఉన్నారు అన్న వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళ సాధ్యం కాలేదా ప్రొసీడ్ కావాలని నాకు చాలా స్ఫూర్తినిచ్చింది ప్రొసీడ్ అయ్యాను ఒక్కొక్కళ్ళని ఏరుకున్నాను హైదరాబాద్లో దాదాపు అయితే ఏంటంటే గొప్పతనం వచ్చిన వాళ్ళంతా గొప్ప గొప్ప మెడికల్ లాంటి వాళ్ళు వచ్చింది అట్లా హైదరాబాద్ అంతా విస్తరించింది ఉద్యమం దానికి నాయకత్వం వహించడం ఆ నాయకత్వం వహించే అవకాశం కలిగించిన ఉద్యమం ఎందుకంటే ఒక అరుదైన సందర్భం జీవితంలో మళ్ళీ మళ్ళీ రాదు ఇప్పుడు మనలాంటి వాళ్ళం అనుకుంటుంటాం స్వాతంత్రోద్యమ అనుభవాలు ఎవరైనా పెద్ద మనుషులు తొంభై ఏళ్ళు దాటి వాళ్ళు చెబుతుంటే ఆహా ఎంత అదృష్టవంతులు ఎన్ని అనుభవాలు ఎంతమంది గొప్పవాళ్ళని చూశారు అనుకుంటారు కదా అట్లా మన కళ్ళ ముందుంచే తెలంగాణ ఉద్యమం జరిగి తెలంగాణ రాష్ట్రం వచ్చింది మన ప్రమేయం లేదు అనుకుంటే మాత్రం అది చాలా బాధాకరమైన అనుభవం అది అట్లా కాకుండా మనమున్నాము మనం ఎంతో కొంత ప్రయత్నించాము తెలంగాణ సాధనలో మనం ఒక సైనికుడిగా పనిచేశామనే ఒక తృప్తిని తెలంగాణ ఉద్యమం నాకు మిగిల్చింది హైదరాబాద్ జేఏసీ చైర్మన్గా ఉండడం ద్వారా నిజంగా అప్పుడు మా టీం అంతా గొప్పది అని టీఎన్జీఓ తరఫున టీజీఓ తరఫున కృష్ణ యాదవ్ గారు తర్వాత మున్సిపల్ ఎంప్లాయీస్ తరఫున తిప్పర్తి యాతయ్య ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది నియోజకవర్గానికి మెడికల్ లాంటి వాళ్ళంతా సైనికుల్లాగా ముందుకొచ్చి హైదరాబాద్ను కూడా బలోపతం చేయడంలో చాలా కష్టపడ్డారు చాలా ఇబ్బందులు పడ్డాం చాలా ఎదుర్కొన్నాం దెబ్బలు తిన్నాం అరెస్టులు అయ్యాం జైళ్లలో ఉన్నాం అక్కడ గోషామహల్ లో పెట్టేవాళ్ళు లేకుంటే బొలారం పంపించేవాళ్ళు మమ్మల్ని ఒకసారి గోషామహల్ మాకు తిండి కూడా పెట్టలే పోలీసులు ఉద్యమాలు అయితే నాయణ నరసింహడ్డి గారు వచ్చారు అప్పుడు మహమూద్ అలీ గారు నాయనరసిమే గారు పద్మరావు గారు ముగ్గురు వచ్చారు మమ్మల్ని చూడారు వచ్చి ఇక పద్మరావు గారు నా మహమూద్ అలీ గారు సరే సాత్వికులు అది వేరే విషయం కానీ నాయని అట్లాంటి కాదు కదా తమాషా అనుకుంటున్నారా వాళ్ళు ఏం మామూలు వ్యక్తుల పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉండి రిటైర్ అయిన వాళ్ళు పెద్ద మనిషిలో వాళ్ళకి తిండి పెట్టకుండా ఉంటారు అంటే పరిస్థితి ఎట్లా ఉండిందంటే అప్పుడు ప్రతి వ్యక్తి తనది అనుకొని చేశారు ఉద్యోగం ఎవడి కోసం వచ్చేస్తున్న భావం లేదు ఇది నాది అనుకొని చేశారు కాబట్టి కొన్ని నెలల పాటు నేను గన్పార్క్ దగ్గర కూర్చునేవాడిని పొద్దునుంచి రాత్రి దాకా మీ అందరూ చూసుకుంటున్నారు అసెంబ్లీ ఎన్ని వేల మంది వస్తూ పోతూ ఉండేవాళ్ళు ఎన్ని అనుభవాలు ఎన్ని మలుపులు ఎన్ని ఉత్కంఠభరితమైన సందర్భాలు రాజ్యసభలో ఇక చివరి దిశలో ఆ రోజు బిల్ పాస్ కాకపోతే అయిపోయింది ఎలక్షన్లు వస్తాయి ఎలక్షన్ తర్వాత రాజు ఎవరు రెడ్డి ఎవరు అనుకునే ఒక ఉత్కంఠ ఏమవుతుందో తెలియని పరిస్థితి రాజ్యసభలో అక్కడక్కడ చర్చలు నడుస్తున్నాయి వ్యతిరేకించే వాళ్ళంతా చెవులు కొరుకుతున్నారు ఆ దృశ్యాలని మనం చూసాం కానీ ఒక్కసారిగా బిల్ పాస్ అయిన రాజ్యసభ ఉపాధ్యక్షుడు కాదు ఒకటే ఆనందం కేరింతలు ఇవన్నీ చూసాం నిజానికి తెలంగాణ రాష్ట్ర సాధనలో మరి మేమంతా ఒక అంటే సమితల్లాగా ఉన్నందుకు నిజంగా గర్వపడతాం అయితే దురదృష్టకరమైన బాధాకరమైన విషయం ఏంటంటే తెలంగాణ ఉద్యమం సందర్భంలో మాది గాంధీ హాస్పిటల్ దగ్గరగానే ఉంటుంది ఇల్లు పద్మరావు నగర్లో ఆ చిన్న చిన్న పిల్లలు కాల్చుకొని చనిపోయి ఆ పోస్ట్ మార్టంకి అక్కడికే వచ్చేవాళ్ళు గాంధీ ఈ చేతుల మీద ఎన్నిసార్లు ఎంతమంది శవాలను ఆ వ్యాన్లు ఎక్కించాము ఎన్ని దుఃఖాలను చూసాము అట్లాగే గన్పార్క్ కూడా ఒక శవాలు వచ్చేవి అక్కడ ఎంత ఉద్వేగభరితమైన వాతావరణం నిజంగా బాధాకరం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం రావడం సంతోషమే అంతేకాదు ఈ ప్రాణత్యాగాలు లేకుండా వచ్చింటే బాగుండేదని ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది చిన్న పిల్లలు కదా ఎంతో భవిష్యత్తు ఉన్నవాళ్ళు కానిస్టేబుల్ ఇష్ట ఆయన మా కామారెడ్డి అతను ఆ టవర్ ఎక్కి కాల్చుకొని శ్రీకాంత్ శ్రీకాంతాచారి గారు ఇక ఒకళ్ళు రెండు అది కాదు వందల మంది మనమంతా చూసాం ఉస్మాన్ యూనివర్సిటీలో కాల్చుకొని చనిపోవడం అట్లాగే పార్లమెంట్ దగ్గర చెట్టు కూరేసుకొని ఇవన్నీ మనం చూసాం బాధ ఏంటంటే వాళ్ళంతా బతికి పోరాడి సాధించి ఉంటే బాగుండేది ఏదో ఉద్వేగభరితమైన క్షణాలు కావచ్చు శత్రువులు సృష్టించిన ఒక అపోహలు అభద్రతలు కావచ్చు ఒక అబద్ధాల ప్రచారాలు కావచ్చు క్షటకమైన ఒక బలహీనత గురై వాళ్ళంతా ఆత్మార్పణ చేసుకోవడం అనేది నిజంగా బాధాకరం ఏదేమైనా కానీ అమరులు వాళ్ళు వాళ్ళకు దండం పెట్టాలి ఎందుకంటే వాళ్ళ ప్రాణత్యాగం ఆ స్థాయిలో లేకపోతే ఇంత జ్వలితమయ్యేది కాదు తెలంగాణ ఉద్యమాన్ని ఏదేమైనా కానీ తెలంగాణ ప్రజానీకం తెలంగాణ రాష్ట్రం ఉన్నంతకాలం ఆ తెలంగాణ కోసం నాడైనా నేడైనా అమరులైన వాళ్ళందరికీ కూడా మనం నమస్కరించాలి శిరస్సు వంచాలి కృతజ్ఞతగా ఉండాలి చాలా ఉద్యమ ప్రక్రియలు జరిగాయిది హైదరాబాద్ కేంద్రంగా అంటే మీకు బాగా గుర్తుండిపోయిన కార్యక్రమం కానీ మీరు యాక్టివ్గా ఉండి ఈ దీన్ని సక్సెస్ చేశాను చైర్మన్ అన్న ఏదైనా సంఘటనలు ఉన్నాయా అంటే హైదరాబాద్ జేఏసీగా మాకు రాష్ట్ర స్థాయి కార్యక్రమం మా బాధ్యత మా మీదే ఉండేది జిల్లాల్లో అంటే జిల్లాకు సంబంధించిన కార్యక్రమాలు వాళ్ళు చేసేవారు కానీ రాష్ట్రం ఒక కార్యక్రమం మిలియన్ మార్చ్ సాగరాహారం సడక్ బంద్ వంట వార్పు ఇవన్నీ పెద్ద పెద్ద కార్యక్రమాలు కదా మా బాధ్యత ఎక్కువగా ఉండేది అయితే మా టీం అందరూ యాక్టివ్గా ఉండేవాళ్ళు అన్ని నియోజకవర్గాల్లో కమిటీలు ఏర్పడ్డాయి ఎప్పుడైనా ఇందిరా పార్క్ దగ్గర ఒక టెంట్ వేయాలంటే ఫస్ట్ పద్మరావు గారు ముందుకు వచ్చేవారు రాత్రి పన్నెండు ఒంటి గంట దాకా ఉండేవాళ్ళం అక్కడే ఆ టెంట్ వేసి భోజనాలు ఏమిటి నీళ్ళు ఏమిటి ఆ తర్వాత ఇళ్ళలోకి వెళ్ళేవాళ్ళం అట్లాగే చార్మినార్ చౌరస్తా పెద్ద కేంద్రం అదే అరెస్టులకు వాటికి వీటికి అక్కడ ఎన్నోసార్లు అరెస్ట్ అయ్యాక అరెస్టులకైతే లెక్కేలేదు అరెస్టులు కేసులు అవి లెక్కలేదు ప్రధానంగా మిలియన్ మార్చ్ అది చాలా మాకు పనిపెట్టింది ఎందుకంటే నేను కానీ మా జేఏసీ నేతలు నేను కృష్ణ యాదవ్ ఎక్కువగా కలిసి తిరిగేవాళ్ళను మేము ఇట్లా ప్రోగ్రామ్ ఉందంటే ఒక మూడు రోజుల ముందు నుంచి మేము పారిపోయే వాళ్ళ వీళ్ళలో ఉండేవాళ్ళం కాదు పారిపోయి అయ్యింది హాఫ్ అయిపోయి కృష్ణ యాదవ్ వాళ్ళ బంధువులు వాళ్ళ అక్క ఉంటారు ఇక్కడ సికింద్రాబాద్ స్టేషన్ అక్కడ ఉండేవాళ్ళం ఎట్లా ఉండేవాళ్ళం అంటే వాళ్ళ ఇల్లు చాలా చిన్న ఇరుకు గల్లీ జీప్ కూడా రాదు బైక్ తప్ప అంట భద్రాన స్థలంలో మేము పడుకుని తెల్లారి మా కార్యక్రమాలకు వెళ్ళేవాళ్ళు మా ఇళ్ళకు వచ్చే వాళ్ళ ఎస్ఐలు వాళ్ళు పోలీసులు తలుపులు కొట్టి తలుపులు ఉన్నాడా అంటే లేదని చెప్పేసేవాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు ఎంతో అంద మిలియన్ మార్చ్ సక్సెస్ చేసే విషయంలో మాత్రం చాలా కష్టపడాల్సి వచ్చింది మామూలుగా కాదు ఆ ఎట్లయినా సరే ట్యాంక్ బండు చేరుకోవాలి సరే ఎవరిదానో వాళ్ళు ప్రయత్నాలు చేశారు చేశారు అయితే నేను కోదండరాము అక్కడ ఓడెమేళ క్వార్టర్స్లో జేఏసీ ఆఫీసులో ఉన్నాము బయలుదేరడానికి అయితే అంతకుముందే నేను మెల్లగా నడుచుకుంటూ ఈ ఉద్యమంకు బయలుదేరినప్పుడు బైక్ కూడా తీసేవాడిని కదా అప్పుడు బైక్ ఉండేది అలా ఒక టోపీ పెట్టుకుని నడుచుకుంటూ వెళ్తున్నాను ఈ పోలీసులు సామాన్యులు కాదు కదా ఒక జీవి నా ముంచు అయ్యా విడిపోయి ఆగి మళ్ళీ రివర్స్ వచ్చేసింది పట్టుకున్నారు ఎక్కించారు ఇక టీవీలోనే పోలీస్ స్టేషన్లో కూర్చొని ఆ మార్చ్ మార్చంతా చూసాం దాదాపు పరిన తర్వాత రామ్ సార్ కూడా అరెస్ట్ అయ్యారు మిగతా వాళ్ళంతా అరెస్ట్ అయ్యారు కొంతమంది అరెస్ట్ కాకుండా ట్యాంక్ బండి చేరుకున్నారు అది ఆ చైతన్యం అప్పటి సందర్భం ఇంత గొప్పదంటే ఒక ఇన్సిడెంట్ చెప్తాను పిల్లలు నేను కాలేజీకి వెళ్ళిన తర్వాత క్లాస్లో ఉన్నాను సార్ నేను మీరు ఆ లెక్చర్ చేస్తున్నాను ఓ స్టూడెంట్ అన్నాడు సార్ వెళ్ళారా సార్ అవునా వెళ్ళాను నేను తర్వాత మమ్మల్ని పోలీసులు మధ్యలో లేపుని తీసుకుపోయారు పోలీస్ స్టేషన్ ఆ పిల్లడు చెప్తున్నాడు సార్ నేను అనుకున్నాను మా ఇంట్లో మా అమ్మ నాన్న కూడా చెప్పలే రేపు ఎట్లయినా సరే ఎంతమంది పోలీసులు ఉన్నా సరే ఒక్కసారి ఆ ట్యాంక్ బండు ఆనకట్టను ముట్టుకొని రావాలి అలా టచ్ చేసి వస్తే చాలు సార్ అనుకున్నాను నేను డిసైడ్ వచ్చింది మరి ఎట్లా టచ్ చేసినావు నువ్వు సాధ్యమైంది నీకు అంత పోలీసులు బార్కెయ్యాలంటే ఓ రహస్యం చెప్పాడు సార్ మన తెలంగాణ పోలీసులు మనకు చాలా కోఆపరేషన్ ఇచ్చారు సార్ ఏదో వాడు ఊరికే హడావిడి చేసి లాటికలు ఏదో రోడ్డు మీద కొట్టి డామ్ డూమ్ తప్ప పోయే వాళ్ళని పోనిచ్చారు అది మాకు తెలుసు సార్ అందువల్లే సాధ్యమైంది తెలంగాణ పోలీసుల్లో కూడా మన వాళ్ళు చాలామంది ఉన్నారు సార్ అంటే నేను అవ్వుకున్న నిజమే అప్పటికి తెలుసు ఉద్యోగం ఇచ్చే వాళ్ళకి తప్పదు అందుకే పోలీసులు రైల్వే స్టేడియంలో ఒక సీమాంధ్ర మీటింగ్ పెట్టినప్పుడు ఒక పోలీసే కదా గట్టిగా వచ్చింది జయ తెలంగాణ మీ అందరూ చూసారు కాబట్టి ఉద్యోగం ఇచ్చే వాళ్ళ పరిమితులు ఉంటాయి కాదని లేవు కానీ ఉన్నారన్న విషయం ఆ పిల్లోడు కూడా అర్థమైంది ఆ పిల్లోడు కూడా అంత పట్టుదలతో ఆ రోజు ట్యాంక్ బండ్ అట్టా తాకి వెనక్కొచ్చాడు అంత చైతన్యం వచ్చింది అది మాత్రం చాలా గొప్పది దానికోసం మరి హైదరాబాద్ చేసి చాలా ప్రయత్నం చేయాల్సి వచ్చింది ఇక మిగతా వంట వార్పు కానీ అక్కడ అంటే ఒక ఇవి సాత్విక కార్యక్రమాలు పోలీసులకు పెద్ద ఛాలెంజింగ్ అనే కార్యక్రమాలు వంట వార్పు అంటే మామూలు ఏమి ఉంది ఓ పక్క చేసుకుంటారు చేస్తారని ఇక మిలియన్ మార్చి తర్వాత సడక్ బంద్ ఒకటి మళ్ళీ టైషన్స్ హైదరాబాద్ జేఏసీ టీం అంతా తిమ్మాపూర్లో అంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ దాటాక వస్తుంది తిమ్మాపూర్ తిమ్మాపూర్ చౌరస్తాలో మేమంతా ర్యాలీ కావాలి ఏమైనా ఉంటే ఆపాలి సడక్ బంద్ ఒకరోజు ముందే బయలుదేరి వెళ్ళిపోయాం ఒకరోజు ఒకరోజు అంతా డే డేలాక్ హైవే బ్లాక్ మొత్తం టోటల్ హైవేస్ మేము ఒకరోజు ముందే చేరుకున్నాం చేరుకున్న తర్వాత అక్కడ కేవీ రంగారెడ్డి అనే ఎల్బీ నగర్ చైర్మన్ వాళ్ళ బావగారు ఎవరో బంధువులు ఆ ఇంట్లో మమ్మల్ని దాచిపెట్టారు ఒక యాభై అరవై మంది విశేషం ఏంటంటే వాళ్ళ బావగారు ఆయనకే సంబంధం లేదు ఉద్యమంతో కానీ ఇంతమంది ఉద్యోగకారులు నా ఇంటికి వచ్చారని చెప్పేసి బ్రహ్మాండమైన భోజనాలు పెట్టాడు రాత్రి పెట్టి మా కాపలా ఉన్నాడు ఎట్లాగో ఉప్పొందింది పోలీసు జీపు వచ్చేసింది ఓ మారుమూల పల్లెటూరు తిమ్మాపూర్కి ఇంకా లోపలికి వస్తే అతను ఊరికి పెద్ద మనిషి అనుకుంటాం అనుకుంటా తిట్టి వెళ్ళగొట్టాడు ఏమయ్యే మా బంధువులు మిత్రులు రావద్దా మేము పార్టీ చేసుకున్నాం భలే ఉన్నారే మీరు తెలంగాణ ఉద్యోగం అని చెప్పేసి ఇంటికి ఉంటాం అదే కదా అది పంపించారు తెల్లరు మేము చేరుకున్నాము ఇక చేరుకుంటే పెద్ద పోలీసు పహరా వచ్చిన వాళ్ళు అరెస్ట్ చేయడం పంపించడం చేయడం ఇక మేము తప్పుకుని వాళ్ళని తప్పుకుని మళ్ళీ తిమ్మాపూర్ పోలీస్ రైల్వే స్టేషన్ వైపు పరిగెత్తడం మళ్ళీ అక్కడ కాసేపుడు మళ్ళీ రావడం చేయడం మొత్తానికి సడక్ బంద్ కూడా చాలా టెన్షన్ టెన్షన్గా ఎప్పుడేమవుతుందో తెలియని పరిస్థితి జరిగింది కానీ సక్సెస్ తల దాదాపుగా దాదాపు కర్నూలు నుంచి ఏ వాహనాలు కూడా ఇటువైపు రాలేదు కారణం ఏంటంటే అక్కడ గద్వాల అది ఆలంపూర్ దాటిన తర్వాత అక్కడ కూడా మరి శ్రీనివాస్ గౌడ్ వీళ్ళంతా మహబూబ్నగర్ వాళ్ళంతా అక్కడ ఉండి రాజేంద్ర రెడ్డి అన్నప్పుడు జేఏసీ చైర్మన్ మహబూబ్నగర్ వాళ్ళంతా అక్కడే ఆపేశారు కాబట్టి మాకు తక్కువ చేయగానే వచ్చినాయి మేము ఆపేసాం అయితే వాహనదారులు కూడా సహకరించారు అయ్యా మేమే వెళ్ళాము సాయంత్రం దాకా ఓ పక్కన పెట్టుకుని కూర్చుంటాం ఉన్నారు అట్లా సడక్ సడగ్ కొంత టెన్షన్తో నడిచింది మిలియన్ మార్చి కూడా అదే సమస్య టీర్ గ్యాసులు అవి వ్యవహారం ఒక యుద్ధ వాతావరణం ఇవన్నీ చూసాం ఒక్కటే కాదు మీ మీద ఎన్ని ఉన్నాయి సార్ ఎన్ని కేసులు పెట్టారు మీ మీద మా నా మీద ఉద్యమం అంటే కొన్ని నలభై రెండు కేసులు వివిధ ప్రాంతాల్లో ఉన్నాయి ఆ జిల్లా ఈ జిల్లా మీ తిరిగేవాళ్ళం ఆ జిల్లాలో కూడా ఈ పోలీసు మిత్రులను అడిగేవాళ్ళం మీరు కేసు పెడతారు తప్ప ఏమి చేయరు కదా ఏం చేస్తారు వీటితో అంటే ఇప్పుడు ఏమి చేయము సార్ అవసరమైనప్పుడు తీస్తాం బయటకే వాళ్ళకు అవసరం ఉన్నప్పుడు అరెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఆ కేసు తిరగడీ తీసే ప్రయత్నం చేస్తాను ఓపెన్గా చెప్పాం అయితే ఒకటి ఏంటంటే తెలంగాణ పోలీసులు చాలామంది మమ్మల్ని సరే వాళ్ళకి వృత్తినిచ్చే వాళ్ళు మమ్మల్ని అరెస్ట్ చేయాల్సిందే పోలీస్ స్టేషన్లో ఉండాల్సిందే ఇదంతా మేము అర్థం చేసుకోగలం కానీ చాలా మర్యాదగా చూసేవాళ్ళు విషయాలు తెలుసుకునేవాళ్ళు ఆ వాతావరణం పోలీస్ స్టేషన్లో కూడా మేము చూసాం ఈ ఏదో ఇక తోపులాట జరిగినప్పుడు దెబ్బలు తగడాలు లార్డ్ ఛార్జీ దెబ్బలు ఇవన్నీ కామన్ అప్పుడు ఆంధ్రాన తెలంగాణనా పెద్ద చిన్న తేడా ఉండదు కదా అప్పుడు తప్ప పోలీస్ స్టేషన్లలో తెలంగాణ పోలీసులు మాత్రం సంపూర్ణమైన సహకారం ఇచ్చే వాతావరణం ఉండేది సరే వాళ్ళ వృత్తి వాళ్ళ విధి నిర్వర్తించే వాళ్ళు కానీ ఆ వాతావరణం మాత్రం కనిపించేది ఇల్ ట్రీట్మెంట్ చేయడం తిట్టడం ఆ పోలీసు భాష ప్రయోగించడం అది ఉండేది కదా తెలంగాణ మీ ఉద్యోగం చేశారు కష్టపడ్డారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు మీ మీద నమ్మకంతో తెలంగాణ గ్రంథాలయ పరిషత్కి చైర్మన్గా మీకు పదవి ఇచ్చారు మీరు చేశారని అనుకుంటున్నారు సార్ ఇచ్చిన కర్తవ్యాన్ని అంటే ఫుల్ఫిల్ అనే మాటకు ముగింపు అనేది ఉండదు ఎందుకంటే ఏది సంపూర్ణత్వం సంతరించుకోలేదు అది ప్రకృతి నియమం అంతే నిరంతరంగా కొనసాగుతూ ఉండవలసిందే సమస్యలు వస్తూ ఉంటాయి పరిష్కరిస్తూ పోవాల్సిందే దాని గ్రంథాలయ వ్యవస్థ కూడా అతీతమేం కాదు అయితే రాష్ట్రం ఏర్పడే నాటికి గ్రంథాలయాలు చాలా అవస్థలు ఉన్నాయి ఎవరు పట్టించుకునే నాతుడు ఈ జనరేషన్కి అయితే పట్టించుకునే నాతుడు లేడు ఏంటి అభిరుచులు ఏంటో తెలియకుండా ఎప్పుడో క్రీస్తు పూర్వం అన్నట్టుగా ఇరవైల క్రితం ముప్పై ల క్రితం కలిపిన చిన్న చిన్న గదుల్లో ఓ నాలుగు పత్రికలు నాలుగు పుస్తకాలు తప్ప తరాలు మారినాయి సౌకర్యాలు మార్చాలి పాఠకుల్ని మనం ఆకర్షించుకోవాలన్న ధోరణి లేకపోవడం వల్ల చాలా వెనుకబడిపోయినా ముఖ్యమంత్రి గారు నాకు బాధ్యత ఇచ్చిన తర్వాత ఆయన చాలా క్లుప్తంగా రెండే మాటలు చెప్పారు పాఠకుల అవసరాలు అభిరుచులు కనిపెట్టి వాటికి అనుగుణంగా తీర్చిదిద్దాలి ఆ దిశగా రంగంలోకి దిగిన తర్వాత మరి కొత్తగా జిల్లాలు ఏర్పడ్డాయి కొత్త జిల్లాలకు మళ్ళా అధ్యక్షులు వచ్చారు పాలక వర్గాలు వచ్చినాయి తర్వాత మాకు ప్రధానమైన ఆదాయం శిస్సు ఆ శస్సు రావడం ప్రారంభమైంది మున్సిపాలిటీల్లోంచి ఇప్పుడిప్పుడే కొత్త భవనాలు కొత్త కొత్త సౌకర్యాలు వస్తూ ఉన్నాయి ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం ఏర్పడ్డ గ్రంథాలయ సంస్థ విభజన జరగడానికి ఒక రెండేళ్ళు పట్టింది దాదాపుగా ఆంధ్ర తెలంగాణ విభజన నిధుల విభజన ఉద్యోగుల విభజన జరగడానికి అదే సమయంలో నన్ను అపాయింట్ చేశారు ఆ తర్వాత కొత్త జిల్లాలు వచ్చాయి కొత్త జిల్లాల వ్యవస్థీకరణ తర్వాత ఏంటంటే ఒక దాదాపు ఒక పది నెలలు ఎలక్షన్ కోడ్లో వెళ్ళిపోయింది పోయిన ఏడాది మొత్తం దాదాపుగా ఎలక్షన్ కోడే దాదాపు మొన్న ఈ రెండు నెలల నుంచే కొంత మనం వెసులుబాటుగా ఉన్నాం కానీ దాదాపు ఒక గత ఏడాది అంతా ఎలక్షన్ కోడే అయినప్పటికి కూడా ముఖ్యమంత్రి గారి ఆదేశం ఏమిటి అంటే ఆయన మొగ్గుబడి కార్యక్రమాలు ఆయన ఏదో గ్రంథాలు ఏమంటే ఇంకొక రూమ్ కట్టేసి దులిపికోవడం ఇంకో నాలుగు పుస్తకాలు అట్లా కాదు ఒక వ్యవస్థ ఎట్లా ఉండాలంటే ఒక ఏళ్ళు వందేళ్ళు గుర్తుంచుకునేట్టు ఉండాలని కోరుకుంటారు ఆయన కాబట్టి ఆయన ఆదేశాల మేరకు ఇప్పుడు కడుతున్న భవనాలు ఏవి కూడా రెండు నుంచి నాలుగు కోట్లకు తక్కువ లేవు అక్కడ నెట్ సౌకర్యం ఉండాలి కంప్యూటర్లకు ప్రత్యేకమైన ఒక విభాగం ఉండాలి చదువుకునే వాళ్ళకు విభాగం ఉండాలి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళే పిల్లలకు విభాగం ఉండాలి వృద్ధులకు అనుకూలమైన గ్రౌండ్ ఫ్లోర్లోనే పత్రికలు అవన్నీ ఉండాలి మహిళలకు పిల్లలకు వేరే విభాగాలు ఉండాలి ఒక పెద్ద ప్లేస్ ఉండాలి అంటే ఆ గ్రంథాలయ వాతావరణంలోకి వస్తే ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఇవన్నీ చెప్పారు సార్ దాని ప్రకారం ఇప్పుడు ఎకరము అర ఎకరం కంటే కొత్త భవనాలు రావట్లేదు ఒకవేళ స్థలం లేకపోతే భవనమైన చాలా అత్యాధునిక అంకులతో నిర్మిస్తున్నాం సికింద్రాబాద్లో భవనం శ్రీనివాస్ యాదవ్ గారు పూనుకొని ఒక అద్భుతమైన మూడు కోట్ల ఖర్చుతో భవనం అంటే చాలా రిలాక్సింగ్గా పాఠకుడు వస్తే ఆ వాతావరణం ఉండాలి ఇప్పుడు అట్లాగే బడంగపేటలో సరే మున్సిపల్ కోడ్ వచ్చింది కాబట్టి అది ఆగిపోయింది కదా ఇప్పుడు శంకుస్థాపన ఈ వారంలో అయ్యేది అక్కడ సబితా ఇంద్రారెడ్డి గారు ఆమె నేతృత్వంలో సుమారు నాలుగు కోట్ల ఖర్చుతో పెద్ద భవనం సిరిసిల్లలో అయితే భవనం పూర్తయింది ప్రారంభమైపోయింది నడుస్తుంది బ్రహ్మాండమైన భవనం ఒక వైట్ హౌస్ లాగా కట్టారు కేటీఆర్ గారు అట్లాగే మేడ్చల్ లో ఇంతకుముందు ఏంటంటే చిన్న గదులు రెండు మూడు అది గ్రంథాలయం పోండి తాంబూలాలిచ్చాం తణుకు సాగుండే సామెత ఉంది కదా ఓ నాలుగు పుస్తకాలు పత్రికలు అట్లా కాకుండా కంప్యూటర్లు ఉంటున్నాయి ఇప్పుడు గ్రంథాలయాల్లో ఆ తర్వాత పత్రికలు ఉంటున్నాయి పుస్తకాలు ఉంటున్నాయి ఆన్ డిమాండ్ బుక్ సిస్టమ్ అని ప్రవేశపెట్టి పాఠకుడు ఒక పుస్తకం కోరుకుంటే ఆ పుస్తకం మార్కెట్లో లభ్యమైతే అది అనుమతించదగిందైతే తప్పనిసరిగా తెచ్చి వారం లోపు పెట్టేస్తున్నాను ఆ పాఠకుడికి కొడుకు అందిస్తున్నాను ఎట్లా డోర్ డెలివరీ చేస్తారా కాదు ఆ పాఠకుడు రావాలి గ్రంథాలయానికి వచ్చి మాకు ఒక పుస్తకం కావాలి అంటే ఆ పుస్తకం మార్కెట్లో లభ్యమైతే వన్ వీక్లో తెచ్చిస్తున్నాం ఏదైనా సరే ప్రారంభమైందంటే అయింది అయింది నడుస్తుంది ఇప్పుడు ఆన్ డిమాండ్ బుక్స్ సిస్టమ్ నడుస్తుంది అట్లాగే ప్రత్యేకించి ఏంటంటే ఇప్పుడు భవిష్యత్ అంతా యువతదే వాళ్లకు సౌకర్యంగా వాళ్ళకు ఉపయోగపడే గ్రంథాలయాలు లేనప్పుడు అవి ఉన్నా ఒకటి లేకున్నా ఒకటి దాని ప్రకారం పిల్లలు చదువుకోవడానికి ఇప్పుడు చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళతారు కానీ వాళ్లకు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళి ఫీజులు కట్టి అంత తాహత ఉండదు స్తోమత ఉండదు పేదవాడు అలాంటి పిల్లలకు అవసరమైన పుస్తకాలన్నీ ఇస్తుంది గ్రంథాలయం చదువుకోవడానికి మంచి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాం కొన్ని చోట్లయితే మధ్యాహ్న భోజనాలు కూడా పెడుతుంది అక్షయ పాత్రతో ఇప్పుడు అఫ్జల్గం స్టేట్ లైబ్రరీ సిటీ సెంట్రల్ లైబ్రరీ ఇలాంటి చోట్ల మధ్యాహ్న భోజనం అంటే ఒక పేద పిల్లవాడు పొద్దున వస్తాడు గ్రంథాలయం పుస్తకాలు ఇస్తుంది అక్కడ మంచి ఫ్యాన్లు ఉంటాయి ఏసీలు ఉంటాయి నీళ్ళ వసతి ఉంటుంది చదువుకుంటాడు మధ్యాహ్నం ఐదు రూపాయలు భోజనం చేస్తాడు సాయంత్రానికి వెళ్ళిపోతాడు ఒక అద్భుతమైన ఫలితాలు గ్రంథాలయాల నుంచి కూడా వస్తున్నాయి అంటే ఈ రకంగా చదువుకున్న పిల్లలు కూడా మంచి మంచి ఉద్యోగాలు సంపాదిస్తున్నారు ఏమాత్రం తీసుకోము ఒక ఉద్యోగం సంపాదించడానికి కోచింగ్ సెంటర్స్కే వెళ్ళక్కర్లేదు మాకు మేముగా చదువుకొని మాకు సౌకర్యాలు కల్పిస్తే మేము సాధిస్తాము చూపిస్తామని నిరూపించారు వాళ్ళు కాబట్టి వాళ్ళ జిల్లా గ్రంథాలయాల్లో మీరు ఎక్కడ వెళ్ళినా సరే ఏ జిల్లా అయినా సరే దాదాపు నాలుగైదు వందల మంది విద్యార్థులు చదువుకుంటూ కూర్చుంటారు అక్కడ ఆ వ్యవస్థ ఉంది అట్లా కాకుండా ఇక కంప్యూటర్ వ్యవస్థ ఇప్పుడు కంప్యూటర్తో విడదీయలేని అనుబంధం సమాజాన్ని కాబట్టి రీసెంట్గా వికారాబాద్ కామారెడ్డి మహబూబ్నగర్లో ఓ ప్రయోగాత్మకంగా ఒక కార్యక్రమాన్ని చేపట్టాం మేము అదేమిటంటే డ్రాప్ అవుట్ మహిళలు ఉంటారు అంటే ఇంటర్మీడియట్ టెన్త్ ఫెయిల్ అయ్యి పాస్ అయ్యి మహిళ పెళ్ళి అయిపోయిన వాళ్ళు లేదా పెళ్లి కానీ అమ్మాయిలు వీళ్ళకి ఏం చేయాలో తోచదు వాళ్ళందరినీ సమీకరించి మేము ట్రైనింగ్ ఇచ్చాం అంటే కంప్యూటర్స్లో బేసిక్స్ ఏమిటి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ సెట్లా చేయాలి సెల్ ఫోన్ నుంచి ఇవన్నీ నేర్పడం వల్ల దానివల్ల చాలామందికి పదివేలు పదిహేను వేలతో తాలూకా సెంటర్స్లో చిన్న బట్టల షాపులో కానీ పెద్ద కిరాణా షాపులో కానీ అంటే కంప్యూటర్స్ ఉన్న కమర్షియల్ వ్యవస్థలో వాళ్ళకి చిన్న చిన్న ఉద్యోగాలు వచ్చినాయి అట్లా కొత్త కొత్త ఇన్నోవేటివ్ ఎప్పుడేదో మడిగట్టుకొని కూర్చుని అదే గ్రంథాలయం అదే పత్రికలు నాలుగు పుస్తకాలు అవి దులుపుతూ కిటికీలు ఓపెన్ చేసి కూర్చోవడం కాదు దీన్ని సమాజగతం చేయాలి గ్రంథాలయాన్ని చేస్తే సమాజం అవసరాలు గుర్తించాలి ఆ అవసరాలు తీర్చగలిగేంత యథాశక్తిగా గ్రంథాలయం ప్రయత్నించాలి ఆ ఆశయంతో ముందుకు పోవడం వల్ల ఇప్పుడు త్వరలో ఎలక్షన్ కోడ్ వచ్చినాయి కానీ లేకపోతే ఇప్పటికే ప్రారంభమయ్యేది ఈ వారంలో నూతన సంవత్సరం కానుకగా అనుకున్నాం రెడ్డి గారు చెప్పారు ఆమె పాత పది జిల్లా కేంద్రాలుగా ఆరు వేల మందికి ఈ రకంగా ట్రైనింగ్ ఇస్తున్నాం అట్లాగే కొత్త గ్రంథాలయాలకు అసలు తెలంగాణకు ఎంత చరిత్ర ఉంది మనం చరిత్రను కూడా నిర్మించుకోవాలి అదే కాబట్టి రెండు రోజులు జాతీయ స్థాయిలో పోయిన నవంబర్లో నవంబర్ సెప్టెంబర్లో తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చేసింది ఆ తవ్వి తీస్తే తెలంగాణ గ్రంథాలయాలు వందేళ్లకు పైగా ఉన్నాయి ముప్పై రెండు దాకా ఉన్నాయి వందేళ్ల క్రితం అంటే నూట ముప్పై ఏళ్ల క్రితం ఏర్పడ్డ గ్రంథాలయాలు వాటికి ఒక చరిత్ర ఉంది మహనీయులు వాటితో అనుబంధం ఉన్నవాడుతారు రెండో వేల జాతీయ సెమినార్ జరిగి ఇవాళ చాలా రాష్ట్రాల్లో ఆ దిశగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు మా రాష్ట్రాల్లో పురాతనమైన గ్రంథాలయాలు ఏంటో చూద్దామని మొన్ననే యూపీ గవర్నమెంట్ ఆ సెక్రటరీ నాకు ఫోన్ చేశాడు మీరు ఏ పద్ధతిలో మీరు అన్వేషించారు ఎట్లా తెలుసుకున్నారు మా యూపీలో కూడా మేము అట్లా చేయాలనుకుంటున్నాము అట్లా కొత్త కొత్త కార్యక్రమాలు చేపట్టడం భవనాలకు కొంత సరిగ్గా ఉంటే వాటిని రిపేర్ చేయడం కానీ అసలు ఏమి పనికి రాకపోతే తీసి తొలగించి కొత్త భవనాలు కట్టడం కానీ ఇవన్నీ నిరంతరంగా కొనసాగుతున్నాయి ఒక సమగ్రమైన గ్రంథాలయ స్వరూపం అనేది ఇంకొక ఏడాది రెండేళ్ళలో సమాజానికి అందే అవకాశం అయితే ఉంది ఫైనల్గా సార్ ఇప్పుడు తెలంగాణ కానీ ఓవరాల్గా కంట్రీవైడ్గా ఈ లైబ్రరీస్ అనేవి ఇప్పుడున్న జనరేషన్స్కి పరిచయం లేకుండా ఉన్న వ్యవస్థగా ఉంది అంటే మన తెలంగాణలో మెయిన్గా ఈ ఈ వ్యవస్థని బలోపేతం చేయాలంటే గవర్నమెంట్ నుంచి ఎట్లాంటి ప్రోత్సాహం కావాలి పాఠకుల్లో ఆసక్తి పెంచేందుకు ఎట్లాంటి కార్యక్రమాలు తీసుకోవాలి అంటే సాధారణంగా అందరూ ఒక అపోహ ఉన్నారు ఈ సెల్ ఫోన్లు నెట్లు వచ్చిన తర్వాత పుస్తక పఠనం తగ్గిపోయిందని ఏమీ తగ్గలేదు దానికి పుస్తక ప్రదర్శన నిన్నే వెళ్ళి వచ్చాను మీరు ఒకసారి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది పుస్తకాలు కొనుగో వాళ్ళు పుస్తకాలను ప్రేమించే వాళ్ళు ఉన్నారు కారణం ఏమిటి అంటే విజ్ఞాన సంపార్జనలో మీరు ఎంత ఎలక్ట్రానిక్ మాధ్యమాలను మీరు ఆశ్రయించినా అంతిమంగా మీరు చేరుకోవాల్సింది పుస్తకమే ఒక మహాభారతాన్ని ఒక భాగవతాన్ని రామాయణాన్ని మీరు ఆన్లైన్లో చదవలేరు అయ్యే పని కాదు ఆన్లైన్లో మీకు అంత సమాచారం ఉండదు పుస్తకంలోనే ఉంటుంది అందుకే మహాత్మా గాంధీ కానీ అంబేద్కర్ కానీ ఇవాటికి పుస్తకం పట్టుకుని మనకు దర్శనం ఇస్తారు ఎందుకంటే ఒక మాటలు చెప్పాలంటే ఎలక్ట్రానిక్ మాధ్యమాలు పంచే విజ్ఞానం హోటల్ భోజనం లాంటిది అయితే పుస్తకం ఇచ్చే విజ్ఞానం అమ్మబెట్టే భోజనాలు లాంటిది ఆరోగ్యకరంగా ఉంటుంది నిండుగా ఉంటుంది ఒక ఆప్యాయత ఉంటుంది కాబట్టి పుస్తకం పుస్తకమే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళే పిల్లలు చాలామంది గ్రూప్ వన్ రాస్తున్నారు యూపీఎస్సీ పరీక్షలు రాస్తున్నారు అలాంటి వాళ్ళు కూడా మరి ఇళ్లలో ఒక ట్యాబ్ లేకుంటే ఒక సెల్ ఫోన్ ముందేసుకొని కూర్చోవట్లేదు బుద్ధిగా గ్రంథాలయానికి వస్తున్నారు ఒక కుర్చీ వెంట తెచ్చుకుంటున్నారు మీరు ఆ దృశ్యాలు చూడండి అక్కడ సొంతంగా కుర్చీ చేసుకొని ఒక ప్యాడ్ తీసుకుని పుస్తకం ముందు అక్కడ చదివితే వాళ్ళకి చదువుకుంటున్నారు కాబట్టి పుస్తకం పుస్తకమే కాబట్టి పుస్తకానికి ఆధారం ఉంది అయితే ముఖ్యమంత్రి గారు చెప్పింది మళ్ళీ అక్కడికి వస్తున్నా అవసరాలు అభివృద్ధులు గుర్తించాలి అక్కడ ఎప్పుడైతే మనం విఫలమవుతామో సహజంగానే ఆ వ్యవస్థ సమాజానికి దూరం అయిపోతుంది ఆ వ్యవస్థను అట్లా కొత్త పుంతలు తొక్కిస్తే తప్పనిసరిగా ఆ సమాజం ఆ వ్యవస్థను ఆదరిస్తుంది కాబట్టి ఇవాళ అవసరమైన పుస్తకాలు గ్రంథాలయాలు ఇస్తున్నాయి నెట్ సౌకర్యం కలిగిస్తున్నాయి వైఫై సౌకర్యం కలిగిస్తున్నాయి కొత్త కొత్త ట్రైనింగులు ఇస్తూ ఉన్నాయి పిల్లలను టర్ఫీ చేస్తున్నారు మరి రీసెంట్గా మరి మేధావులంతా ఒక ఆఫర్ కూడా ఇచ్చారు గ్రంథాలయాలకి మీరు కనుక తరగతులు ఏర్పాటు చేస్తే కోచింగ్ సెంటర్స్లో దానికి మించి తర్ఫీదును మేము ఈ పోటీ పరీక్షలకు వెళ్ళే విద్యార్థులకు మేము ఇస్తాము ఫ్రీగానే ఇస్తాము మాకు దాంట్లో తృప్తి ఉంటుంది మేము కోచింగ్ సెంటర్కి వెళితే మాకు పదివేలు వస్తాయి క్లాస్కి ఇరవై వేలు వస్తాయి కానీ ఇక్కడికి వచ్చి చెప్పడంలో మా తృప్తి వేరని వాళ్ళే ఓపెన్ ఆఫర్ ఇచ్చి ఇవాళ రిటైర్డ్ ఎంప్లాయీస్ ప్రధానంగా తాలూకా జిల్లా సెంటర్స్లో స్పోకెన్ ఇంగ్లీష్ కానీ ఇంగ్లీష్ గ్రామర్ కానీ ఈ బేసిక్స్ అని తెలియాలి కదా తప్పదు కదా జనరల్ నాలెడ్జ్ కానీ కరెంట్ అఫైర్స్ కానీ ఇవన్నీ కూడా మేము చెప్పడానికి సిద్ధంగా ఉండవు ఎవరికైనా అవసరమేవి మిగతా విషయాల్లో సబ్జెక్ట్గా డివియేట్ అయిపోతారు కానీ కొన్ని బేసిక్స్ మాత్రం అందరికీ అవసరమే కాబట్టి అవి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను ముందుకొస్తున్నారు దానికి ఒక రూపకల్పన చేయాల్సి ఉంది ఏదైనా కానీ సమాజాన్ని మమేకం చేయాలి పుస్తక సంస్కృతి పెంపొందించాలి అది చాలా అవసరం నేను చాలా చోట్ల చెప్తూ ఉంటాను పిల్లలకి పుస్తక సంస్కృతి అలవాటు చేయాలి వాళ్ళ పాకెట్ మన ఇలా ఒక పది రూపాయల పుస్తకం కొని అలవాటు చేయాలి నెలకి మీరు రేషన్కి వాటికి వీటికి ఎట్లయితే అవుట్ చేసుకుంటారో బడ్జెట్ని అట్లా నెలకు వంద రూపాయల పుస్తకానికి కేటాయించండి ఎక్కువ కర్లేదు అద్భుతమైన గ్రంథాలయం రాదు అంతా ఈ కానుకలు తీసుకున్నా కానుకలు ఇచ్చిన పుస్తకాలు ఇవ్వ నిన్న గవర్నర్ గారు వచ్చారు ఆమె అదే అన్నారు పుస్తకాలు కానుకగా ఆమె పుస్తకమే తీసుకున్నారా సమితాయింద్రారెడ్డి గారు ఏకంగా ఆదేశాలు జారీ చేశారు బొకేలు కానీ ఇలాంటివన్నీ తీసుకురావద్దు పుస్తకాలు బుక్కులు తీసుకురండి ఉపయోగపడుతుందని చెప్పేసి ఆ పుస్తకం చాలా అవసరం ఇప్పటికీ ముఖ్యమంత్రి గారి టేబుల్ దగ్గరికి వెళ్ళి మీరు చూడండి పుస్తకాలు అతంతరులు ఉంటాయి నిజానికి ఆయన టేబుల్ మీద ఏమి ఉండాల్సిన అవసరం లేదు కదా ఏదో ఒక ఫైల్ వస్తుంది సంతకం చేస్తే వెళ్ళిపోతుంది కానీ పుస్తకాలు మంచి మంచి పుస్తకాలు ఉంటాయి ఆయన ఎప్పుడూ చెప్పారు ఎన్నోసార్లు చెప్పారు పుస్తకం చర్వే నేను ఈ స్థాయికి వచ్చాను నేను పుస్తకం చర్వే నేర్చుకున్నాను పుస్తకం చాలా మార్పులుస్తుంది సమాజాన్ని మలుపులు తిప్పింది పుస్తకమే మీరు గమనించండి ప్రపంచంలో ఏ మహానుభావుడైనా పుస్తకంతో సంబంధం లేని వాడు లేడు పుస్తకంతో సంబంధం లేని మహానుభావుడైన వాడు ఎవడూ లేడు అందుకే కేసీఆర్ గారు పుస్తకాలు చదవడం వల్లే ఆ అన్యాయాలు అవి జరిగినాయి ఒక పుస్తకమే నన్ను మార్చిందని నేను మీకు ముందే చెప్పాను నేను జయశంకర్ సార్ తెలంగాణలో ఏం జరుగుతుందని ఒక చిన్న పుస్తకం చదివేంతవరకు వరకు అమ్మో ఇదా అన్న విషయం నాకు తెలియదు మార్పు అందుకే కాడోజీ కదా అక్షర అక్షరా అక్షరాకృతి దాల్చిన ఒకే ఒక్క సిరాచుక్క లక్ష పెదళ్ళ కాబట్టి పుస్తకం పుస్తకమే దాని ప్రాధాన్యం ప్రాధాన్యమే అయితే పుస్తకాన్ని సమాజాన్ని కలపాల్సిన బాధ్యత మా మీద ఉంది ఆ దిశగా ప్రయత్నం చేస్తుంది థ్యాంక్ యూ శ్రీధర్ గారు చదువుకునే రోజుల్లో విద్యార్థి నాయకుడిగా తెలంగాణ ఉద్యమకారులతో కలిసి ఉద్యమకారుడిగా తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం తనకిచ్చిన గ్రంథాలయ పరిషత్ చైర్మన్ బాధ్యతని సమర్థవంతంగా నిర్వహిస్తున్న శ్రీధర్ గారు మనతో పంచుకున్న అనుభవాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా